హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంథింగ్ స్పెషల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మన ఇంటి లాకరు మన ఇంటి లోపల ఎటువైపు ఉంటే మంచిదనే విషయాన్ని ఈరోజు క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఇంటి లాకర్ అంటే మనం డబ్బులు దాచుకున్న ప్లేస్ అండి, అది మనకి లక్ష్మీదేవితో సమానము. ఆ లాకర్ అనేది మనకి ఒక మంచి మన ఇంటి లోపల ఎటువైపున ఉంటే పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది, మన లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనేది విషయాన్ని అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఎక్కువ శాతం లాకర్స్ అనేవి బీరువాల్లో ఉంటాయి, లేకపోతే కొందరు ఇప్పుడు ఫ్లాట్ పరంగా వస్తే ఫ్లాట్స్లో ఎక్కువ శాతం చిన్న లాకర్గా కబోర్డ్స్లో చేసుకోవడం జరుగుతుంది. అది ఏ ఫేసింగ్లో ఉంటే మంచిది అనే విషయాన్ని తెలుసుకుంటే, ముఖ్యంగా అండి మనము దక్షిణంలోనే లాకర్ పెట్టుకోవాలండి. ఫేసింగ్ నార్త్ ఫేస్ రావాలి, అంటే ఉత్తరం ఫేసింగ్ వచ్చేటట్లు చూసుకోవాలి. మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసినా ఎక్కువ శాతం వాస్తుపరంగా చూస్తే అదే చెప్తారు, దక్షిణంలో లాకర్ పెట్టమంటారు, ఉత్తరంకి ఫేసింగ్ వచ్చినట్లు చూడమంటారు. అలా చేస్తే చాలా మంచి ప్లేస్ అండి, అక్కడ అలా ఆ ప్లేస్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితమవుతుంది, అంటే డబ్బులు వృద్ధి చెందడం అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆ ప్లేస్కి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. లాకర్స్ మాత్రం ఎక్కువ శాతం ఎవరైనా సౌత్ సైడే పెట్టుకుంటారు, అది ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ వచ్చేటట్లు పెట్టుకుంటారు, అది చాలా మంచిది. నేను చాలా వాళ్ళకు ఇంట్లో నేను నార్త్ సైడ్స్ ఇంట్లో కూడా నేను చూశాను, నేను ఒక అతనికి కూడా వెళ్ళి అడిగాను, అతను కూడా దీనికి కారణం ఇదే చెప్పారు, అక్కడ నా దక్షిణం వైపు ఉన్న ప్లేస్కి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఉండడం వల్ల. దానివల్ల మేము లాకర్స్ అనేవి దక్షిణంలో పెట్టుకొని ఫేసింగ్ నార్త్ ఫేస్ వచ్చేటట్లు చూసుకుంటాము అని అతను చెప్పారు. అందుకే ఇది ఈ వీడియో నేను ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్లో లాకర్స్ తప్పకుండా నార్త్ ఫేస్ వచ్చేటట్లు చూసుకోండి, మీరు ఓపెన్ చేసేటప్పుడు నార్త్ ఫేసింగ్ వచ్చేటట్లు చూసుకోండి. ముఖ్యంగా మనం లాకర్ మీద స్వస్తిక్ అనే ముద్ర వేసుకోవడం చాలా మంచిదండి. స్వస్తికు లక్ష్మీదేవి యొక్క సింబలు, అతను స్వస్తిక్ అనేది డబ్బుల్ని ఆకర్షితం చేస్తుంది, కాబట్టి తప్పకుండా పసుపు కుంకుమతో స్వస్తిక్ అనే సింబల్ని మీరు లాకర్ మీద వేసుకోవడం చాలా మంచిది. లాకర్లో కూడా మీరు లోపల చెత్త లాంటి కాగితాలు ఉంచకపోవడమే మంచిది. మన మనీ కూడా చాలామంది ముడతలుగా ఉంచేయడం జరుగుతుంది, అలా చేయకూడదండి. లక్ష్మీదేవిని మనం ఎంత గౌరవిస్తే లక్ష్మీదేవి మన దగ్గర అంత వృద్ధి చెందడం జరుగుతుంది. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైనా నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ముందు వీడియోలో సింహద్వారం పైన గణపతి విగ్రహాన్ని ఉంచొచ్చా లేదా అనే విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది, ఆ వీడియోని కూడా వ్యూ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పటి వరకు నా వీడియోస్ వ్యూ చేయకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని మంచి విషయాలతో మీ ముందుకి వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్స్ రూపంలో తెలపండి, నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.